సిగ్గు, చేసిన పనికి సిగ్గుపడ్డారు, అయ్యో ఒంటి మీద ఏమీ లేకుండా ఉన్నాము. రెండోది భయపడ్డారండి. మూడోది దాగుకున్నారు. తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, పాపం ఒప్పుకున్నారు, నీకు భయపడి మేము దాగుకున్నామని ఒక మాట అనగలిగితే అనగలిగారు, కానీ ఈ పనిని మీరు ఎవరు చేయమని చెప్పారు అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదండి. ఒప్పుకోక తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మానవుని యొక్క సహజము గుణం ఏంటంటే ఏదైనా చేసినప్పుడు దాని నుంచి ఒప్పుకోవడం మనసు తప్పుకోవడం బట్టి ఏమవుతుందనంటే దేవునికి మనకి ఉన్నటువంటి సత్సంబంధాలు తెగిపోతున్నాయండి. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటను కాదనుకొని వాళ్ళు ముందుకు సాగిపోయి వారి జీవితంలో సాకులు చెప్పడానికి ప్రారంభించారో మానవుణ్ణి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క విలువ తెలియాలని చెప్పి ఏం చేశారంటే బయటికి నెట్టిపారేశాడండి. ఇంక వద్దు, లోపలున్న జీవవృక్ష ఫలాలు తింటే నువ్వు మళ్ళీ తిరిగి బ్రతుకుతావేమో అని చెయ్యి కూడా లోపలికి పెట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో అక్కడ అగ్నిజ్వాలల్ని, షెరూబుల్ని, కెరూబుల్ని కావాలా చూడండి. ఇంతవరకు స్వతంత్రులుగా ఉన్నారు, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు, చల్లపూట దేవుని యొక్క రాక కోసం ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు. ఈ దినాన ఇప్పుడు సారీ ఏమనుకోకండి, మొన్నంతా కూడా హాస్పిటల్లో ఉండొచ్చాను. మీ 10వ తారీఖు ప్రోగ్రామ్కి కూడా నేను హాస్పిటల్లో నుంచే వచ్చాను. నిన్న కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. చేయలేనేమో అని అనుకున్నాను. నా భర్త కూడా వద్దులే ఆగిపో అన్నారు, కానీ దేవుని పరిచర్య కాబట్టి దేవుడే ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాటిని తీసుకొని తిరిగి తిని జీవిస్తాడేమో అని ఆయన అక్కడ అడ్డుపెట్టి బయటికి పంపించిన తర్వాత ఏమన్నాడండి, ఒప్పుకోలేదు, కప్పుకోలేదు, దాక్కున్నావు, భయపడలేదు, ఏమీ లేకుండా నువ్వు జీవించావు కాబట్టి నా శక్తి ఏంటో నీకు చూపిస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి, ఎవరి అధీనంలోకి వెళ్ళిపోయాడు, దేవుని నుంచి జారి ఎక్కడికి వచ్చాడంటే సర్పము యొక్క చేతిలోకి, అపవాది చేతిలో ఇతను పడిపోయాడండి. అంటే ఇప్పుడు మనం ఏం కోల్పోయామండి, మొదటి అధ్యాయంలో చదువుకున్నాం కదా, స్వాతంత్రమును కోల్పోయాము. ఇప్పుడు మనలను స్వతంత్రులుగా చెయ్యాలి. ఏ స్వాతంత్రాన్ని అయితే మనం కోల్పోయామో తిరిగి ఆ స్వతంత్రాన్ని తిరిగి మనం పొందుకొనడానికి ఏం చేస్తున్నారండి, ఎవరు వచ్చాడైనా ఈ లోకంలోనికి, ఎవరు వచ్చారండి, యేసుని ఈ లోకానికి పంపించండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మనకి దయచేయమని దేవుణ్ణి మనం అడగాలి. అయితే స్త్రీలమైనటువంటి మనకి ఉన్నటువంటి పెద్ద లోపం ఏంటంటే రెండే ఒక ప్రశ్న పడిపోతాం, ఎక్కడికి అక్కర్లేదు. ఏ ప్రశ్న పడిపోతామండి, నిజమా నిజమా అని ఎవరన్నా అన్నట్లయితే అక్కడ ఏమైపోతామండి, అక్కడికక్కడే పడిపోతూ ఉంటాం. ముందు ఆలోచన శక్తిని కోల్పోతాం. అది అబద్ధమెంతో నిజమెంతో అందులో ఏదుందో సరిచేయడానికి ప్రయత్నం చేయకుండా మనం ఏం చేస్తామంటే ముందుకి సాగిపోతూ ఉంటాం. అయితే వీళ్ళు గ్రహించుకోవాలన్నది ఏంటంటే శారీరకమైనటువంటి మరణము మనకి రాలేదని ఆలోచన చేసుకున్నారు, సంతోషపడ్డారు, కానీ ఆత్మీయమైన మరణాన్ని వారు కోల్పోయారు. ఆత్మీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఏమైపోయారండి, చచ్చిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ గలతీ పత్రికలో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ స్వాతంత్రమును అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, మరలా దాస్యమనే కాడి క్రిందకు చిక్కు కొనకుండునట్లు
చదవాలి కాదమ్మా. చిక్కు కొనుకున్నట్లు చూచుకొనుడి ఏం చేసుకోవాలండి? స్థిరముగా నిలబడాలి. ఇక్కడ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటనంటే చాలామంది దేవుని యొక్క కార్యములను చవి చూచిన తర్వాత దేవుడు తమ జీవితాల్లో చేసినటువంటి వారి దేని నిమిత్తమైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో వాటిని బట్టి, వారి అవసరతలను బట్టి, వారి పరిస్థితిని బట్టి వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వారు అడిగిన దాన్ని పొందుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బాబు మా యేసయ్య చాలా గొప్పవాడు, మా యేసయ్య ఎన్ని చోట్ల తిరిగామో, ఎంత మా కష్టం అండి, ఎవరికి చెప్పుకోలేమండి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య మమ్మల్ని రక్షించాడండి, కాబట్టి యేసుబాబే మా దేవుడండి. భర్త తననీయండి, అత్తగారు తోసేనియండి, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులే ఒప్పుకొని పోనీయండి, ఏది చేసినా కూడా మాకు దేవుడు తప్ప ఎవడు లేడు. ఎంతమంది అన్నారు మొదట్లో చెప్పండి, ఎత్తాలి. దేవుని యొక్క కార్యమును చవి చూచిన తర్వాత ఇంటిలో ఉన్నటువంటి స్వజనులతో, నీ బంధువులతో, నీ రక్త సంబంధులతో నువ్వు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నువ్వేం మాట్లాడావంటే, చావైనా బతుకైనా రేవైనా ఏదైనా ఏసే అని ఏం చేసుకొచ్చాము? వాగ్దానం చేసుకుంటూ వచ్చామండి. కానీ శ్రమలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఎవరు అంటారు, ఏసైని నమ్ముకు, అండి అమ్మ ఎలాగున్నావు అని పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు కానీ ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు మన యొక్క ఆన్సర్ ఎలా, మొదట్లో చాలా బాగుందండి, తర్వాత ఇబ్బందులు పడుతున్నాను. ఎందుకు? స్థిరముగా నీవు నిలబడక మరలా ఈ దాస్యం అనే కాడి కింద మరలా చిక్కకుండానట్లు నువ్వు ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకో. ఎంతమంది మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామండి? ఈ దినాన యేసు నన్ను రక్షించాడు, దేవుని యొక్క కార్యములను మేము చూచాము, చవి చూచాము, మా జీవితాల్లో మంచి జరిగింది, మేము బ్రతికాము, బ్రతకడానికి గల కారణము దేవుడే అని సాక్ష్యం ఇచ్చినటువంటి నీవు ఒక దినాన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావండి? దాస్యమనే కాడిలోనికి వెళుతున్నావు. దాస్యమనే కాడి అంటే ఎక్కడుంది చెప్పండి? అదేంటండి, బలెట్టోళ్ళు ఆదివారం ఆలయానికి వస్తాను, ఇల్లెంటి డేస్ 40 దినాలు నేను ఆరాధనలో ఉంటాను, అయ్యగారు చెప్పిందే నాకు వేదం ప్రాణం, బే భర్తతో తండ్రులన్నా తింటా కానీ అయ్యగారి మాటే అయ్యగారి మాట, అందుకే తింటాం మనం. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టి అయ్యగారు చెప్పినటువంటిదే మన చేతుల్లోకి వెళ్తుందో తప్ప దానిలో ఉన్నాడు. అందుకని అంటాడు, స్త్రీలారా మీ పురుషులకు లోబడండి అని అంటే, అబ్బబ్బే నువ్వు మట్టితో చేయబడ్డా, నేను ఎముకతో చేయబడ్డా, నేను గుచ్చుతా, ఒక్కసారి నా కంటి చొక్క పడిందా మట్టి నువ్వు కరుగుతావు కాదండి. ఆడది పంతం పట్టి కూర్చొని ఒక ఏడుపు ఏడిచిందంటే పట్టుచీర కావాలి, ఏది అడిగితే వస్తాయి. సో మగవాళ్ళు జాగ్రత్త, మీ నుండి తీయబడినటువంటి ఎముక చాలా బలంగా ఉంటుంది, గట్టిగా గుచ్చుకుంటుంది. అయితే ఈ దాస్యం అనే కాడి కింద మీరు మరలా చిక్కకుండానట్లు మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి అని అంటున్నాడు. అయితే యేసుని రక్షించిన తర్వాత మన జీవితాలు ఎలాగ ఉండాలో చిన్ని మాట చెప్పినాక మీకు బ్రేక్ ఇస్తాను. నాకు లేవడానికి ముందే మేడం చిన్న కాషన్ ఇచ్చారు, ఫస్ట్ సెషన్ కొద్ది సమయమే మీరు మాట్లాడండి, సెకండ్ సెషన్ మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు బ్రేక్లో టీ కానీ డ్రింక్స్ కానీ తీసుకుంటారు అని చెప్పారు. సో చిన్నది మాట మనం మాట్లాడుకుంటూ ఉందాం. మానవుని యొక్క జీవితం అంట చేప వంటిదంట, మానవుని యొక్క జీవితము చేప వంటిదంట. చేప ఎక్కడ ఉంటుందండి? నీళ్ళల్లో ఉంటుంది.
నిత్యము నీళ్ళలో ఉంటుంది కాబట్టి దానికి మురికి అంటే అవకాశము లేదు. కాబట్టి అది అనుకుంటుంది, ఏమనుకుంటుంది, నేను నిత్యము నీళ్ళలోనే ఉన్నాను, నాకు ఇంత మలినం అంటారా, ఇంత బురద అంటారా, నేను చాలా నీట్గా ఉన్నానని చెప్పేసి అనుకుంటుందంట. అనుకున్నటువంటి చేపని జాలరివాడు వల వేసి బయటకు లాగిన తర్వాత ఎలాగుంటుందంటే గిలగిల కొట్టుకుంటుంది. అది పక్కన పెడదాం. నీటిలో ఉన్నంతసేపు స్వేచ్ఛగా తిరిగినటువంటిది చేప కదండి. మిగతా జీవులు కూడా ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని విషయాలు మాత్రం దీనికి అన్వయించి చెప్తూ ఉంటున్నాను. అయితే ఈ చేప చాలా స్వేచ్ఛ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళగలుగుతూ ఉంటుంది. నీటిలో ఉన్నాను, నేను శుభ్రంగా ఉన్నాను, చాలా బాగుంది, స్వేచ్ఛ జీవితం, నాకు సరిహద్దు హద్దు అనేది లేదు అనుకుంటుందంట. అయితే మానవుడు కూడా అదే ఆలోచన చేసుకుంటున్నాడు. యేసును అంగీకరించినప్పుడు, యేసులో పట్టబడినప్పుడు, యేసుని నీ నిజరక్షకుడిగా అంగీకరించినప్పుడు నీవు నీ యొక్క ఆలోచన ఏమనుకుంటుందంటే నీటిలో ఈదులాడే చేప వలె నీ యొక్క ఆలోచనలు సాగుతాయంట. బాహ్య ఎక్కడికన్నా ఇలా ఏమన్నా చెయ్యొచ్చు. ఒక విశ్వాసి, నేను టీచర్ని పాఠం చెప్తాను 45 నిమిషాల పాఠంలో, 10 నిమిషాలు మస్ట్ అండ్ షుడ్, మనకు కొన్ని నైతిక విలువలు అనేవి కావాలి. సమాజంలో చదువు ఒకటి ఉద్యోగాన్ని ఇస్తుంది, కానీ నైతిక విలువలు అనేవి లేకపోతే సమాజం ఏమైపోద్దండి, చెడపకురా చెడేవు అంటుంది. రెండోది ఏమంటుంది, తాను చెడ్డకోతి మనమంతా. ఈ రెండు కరెక్ట్ అండి, అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ చేప తన ఆలోచన ధోరణి ఎలా ఉంది, స్వేచ్ఛగా ఉంది, రెక్కలు ఇష్టం వచ్చినట్టు అట్లా చాచుకొని తిరుగుతూ ఉంది, దాని ఇష్టమైన జీవితంలో ఉంది. మనము కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నాం. అయితే నేను ఈ విశ్వాసి చెప్పినటువంటి మాట, నా దగ్గర 5 స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి 3 4 6 మొత్తానికి వాళ్ళకి నాకు వాదన, మేడం గారు ఏ పనైనా చేయొచ్చు, మనం ఏ పనైనా చేయొచ్చండి, బాప్తిస్మ ఇచ్చిన తర్వాత